నిద్రాహారాలు లేకపోయినా జనాల మోకాల్లో ఎలుగు చూడటానికి అందరి బరువు మోస్తాను అంటున్నాడు చంద్రబాబు. హైదరాబాద్ ఈ రేంజ్ లో ఉందంటే కారణం తానేనని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతున్నాడు. కాసేపు మాట్లాడదామా? అసలు ఏంది బాబు నీ టార్గెట్? మీ ముఖంలో వెలుగు చూడాలి. ఫ్లడ్ లైట్ బళ్ళే, టార్చ్ లైట్ వేసినా సరిపోద్ది. మీ కష్టాలు నా భుజస్కంధాల పైన మోయాలి. మా కష్టాలన్నీ కట్టగడితే ఓ లారీకి అవుతాయి, పర్లేదా? ఒక విధంగా మనకి ఇబ్బందులు ఉన్నాయి. మీ లీడర్లతో ఏగలేక నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా? ఇబ్బందులు ఉన్నాయని అధైర్యపడితే మనం సాధించేదేది ఉండదు. అబ్బా, నాకు ఈ దెబ్బతో ఏ ఏనుగుల బలం వచ్చినట్టు ఉంది. ఉదుహుత్ తుఫాను వచ్చింది. నేను ఆ రోజు చెప్పాను. వచ్చాక అందరూ చెప్తారు, రాకముందే చెప్పాలా? ఉదుహుత్ తుఫాను మనల్ని చూసి భయపడాలి తప్ప ఈ తుఫానుకు మనం భయపడవలసిన అవసరం లేదని ధైర్యంగా ముందుకు పోయాం. సునామీకి కూడా భయపడొద్దు, ఏటికి ఎదురెళ్లి తొడగొట్టు. ఈ రోజు మీరు చూస్తున్నారు, నేను ప్రాజెక్టు విషయం మాట్లాడుతా ఉంటే కొంతమంది అర్థం కాని వాళ్ళు, ఎక్కడ ప్రాజెక్ట్ ఉందో తెలియని వాళ్ళు నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చారు. మళ్ళా నోరెత్తకుండా ఓసారి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవం ఉంది. తర్వాత నీ అనుభవాల మీద ఓ బుక్ రాయొచ్చు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఏం జరుగుతుందో అధ్యయనం చేశాను. నాకు తెలవదా ఏంది నిద్రబోవు నిద్రబో నీవు? నిద్ర కూడా లేకుండా నేను పనిచేస్తున్నానంటే మన పిల్లల భవిష్యత్తు కోసం తప్ప నా కోసం కాదు. శనబాబు కూడా లైన్ లో పడ్డాడు. నీకెంతకంటే ఏం కావాలా? నాకు వచ్చేది ఒకటి, నేను మంచి పని చేస్తే మీరందరూ కూడా మంచి పని చేశారంటే అదే నాకు ఆనందం తప్ప ఇంకోటి కాదు. ఎవరికి మిగిలేయి, మనం చేసిన మంచి పనులే. ఈరోజు హైదరాబాద్ ఉంది, మీరు చూశారు నేను ఆ రోజు అభివృద్ధి చేశాను. ఇప్పటికి మాట ఓ 100 సార్లన్నా చెప్పు ఉంటావు. అమెరికాలో పాదయాత్ర తిరిగాను, ఆఫీస్ కు ఆఫీస్ కెళ్ళాను, మొత్తం ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ రోజు అవన్నీ సెటప్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, హైదరాబాద్ ఆదాయం పెరిగింది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ వచ్చింది. ఎంత సొక్కాలు దించుకున్నా నీకు ఇప్పుడు సిల్లి గవ రాదు. ఎవరి కోసం చేసి అడుగుతున్న, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కడితే నా కోసం కట్టుకోలా? హైటాక్స్ నీకోసం కట్టుకోవాలా? రింగ్ రోడ్డు నీకోసం వేసుకోవాలా? భారతదేశంలో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ కట్టావని నాకెంతో ఆనందం. సింగపూర్ కట్టావనుకో, ఆనందమే ఆనందం. కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు, ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు. అవి లేనిదెవరికి? అస్సలు వెనక్కి తగ్గబాక, నువ్వు తగ్గడం లేదు అంతే. ఈ రోజు మీరు ఒకటి ఆలోచించండి, నేను ఆ రోజు కష్టాలు ఉన్నాయని అధైర్య పడిపోయి ఉంటే నేను ముందుకు పోయేవాడి కాదు. తెలియని సంగతులు ఉంటే చెప్పు. మీరు నేను కలిసి పనిచేస్తే మనం అనుకున్న ప్రగతి ఊహించిన సమయం కంటే ముందవుతుంది. నాకు వాకే, మావా అని కేకేస్తే చాలు వాలిపోతా.